కొత్త మైకిల్ అంటే పోయినసారి చాలా ఇబ్బంది పడ్డాం మైకిల్ గురించి. దీపాల ఆర్ట్స్ బుర్ర కథ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మా మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా సోదరులకి, మీ అందరికీ మొన్నే చెప్పాము. ఎందుకంటే అది మేము సభాముఖంగా మీకు తెలియజేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మాకు నటశేఖరుడు అనాలయన్ని, అంటే నా ఫస్ట్ సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా నేను ఫస్ట్ సినిమా యాక్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు నేను చూసిన చేసిన ఫస్ట్ హీరో మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పటి వరకు నిలబడి మేము ముందు మాట్లాడుతున్నాం అంటే అన్నగారు చేయి అటువంటిది. అలాగే ఎంతోమంది తోటి ఆయన ఫాదర్గా యాక్ట్ చేశారు, కానీ మొన్న చెప్పే ఆది గారికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నిజంగా ఇంట్లో ఒక తండ్రి కొడుకులు యాక్ట్ చేస్తున్నట్టు ఉంది. అసలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మధ్యలో ఒక ఎమోషన్ ఉంది. బుర్ర కథ అంటే ఏదో ఫైట్స్ సాంగ్స్ అలా కాకుండా బుర్ర కథ ఎప్పుడొచ్చినా బుర్ర కథ బుర్ర కథే. 28 రాలేదంటే రత్నబాబు గారు 5వ తారీఖున నా బుర్ర కథ వినిపిస్తా అన్నారు. సో ఇక మా ఆది అయితే నేను ఫస్ట్ డే నుంచే చెప్తున్నాం, మా సాయి కుమార్ గారు వేరే రకంగా అనుకోకూడదు. ఎందుకంటే సాయి అన్న గారు అన్నీ అగ్రెసివ్గా ఉంటాయి, క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నాయి, అన్నీ డిఫరెన్స్ చేశారు. కానీ దీంట్లో మటుకు ఇరగదీసి పిండేసి ఆరేశాడు ఆది రెండు క్యారెక్టర్లు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాయి, అసలు ఒకటా రెండా అని. అది కాదండి, ఒకటే, మీరు కంగారు పడకండి అన్నారు. సో చాలా అద్భుతంగా ఒక డైలాగ్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారి దీని టీజర్లో చూస్తున్నప్పుడే కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మీరిద్దరు కలిసి ఒకటగా ఎప్పుడు మాట్లాడతారా అని ఒక డైలాగ్ నిజంగా చాలా బాగున్నాయన్నమాట. ఇక డైమండ్ రత్న బాబు గారు అంటే ఈయన అక్కడ మోహన్ బాబు గారి కాంపౌండ్లో చూసాం ఆయన్ని. సార్ ఇలాగ డైమండ్ రత్న బాబు గారు డైరెక్టర్ అవుతున్నారండి, ఏమయ్యా వాడు హాయిగా రాసుకోవచ్చు కదా ఎందుకు ఈ సినిమాలు అది ఇది అన్నారు. తర్వాత చూశాక రేపొద్దున ఏమంటారంటే, ఏమయ్యా మా మీద ఎందుకు అటువంటి సినిమాలు రాయడం అతను అని అంటారు ఆయన. ఎందుకంటే అద్భుతమైన హీరో కాదండి, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న అన్నీ ఏమున్నాయో నవరసాల్లో మించి చేశాడు ఆది. సో అతనికి లక్ష్మీ నరసింహస్వామి ఆరోగ్య ఐశ్వర్యాలు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి బుర్ర కథ చిన్న సినిమాల్లోనే అద్భుతమైన విజయం సాధించాలని. అలాగే మా సాయి కార్తిక్ గారు మొన్న కూడా చెప్పాను నేను, ఆయన థియేటర్కి వెళ్తే ఏదో ఒక హిమాలయాల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఆయన ఇచ్చిన ఇప్పుడు పాటలు అందరూ కొట్టచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీశాడు ఆయన. సో ఎప్పుడు ఎరగదీసి ఉంటాడు, ఈసారి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎరగదీశాడు ఆయన. సో సాయి కార్తిక్ గారికి, అలాగే మా మీరు సాయి గారు అన్నట్టు మూడు సింహాలు ఉన్నారు కదా ప్రొడ్యూసర్లు, అలాగే వారు చాలా మంచివారు, వారికి ఇది ఒక అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్లు, మెయిన్ అందరూ అందంగా ఉంటాయి. రామ్ ప్రసాద్ గారు ఉంటే చాలండి, అద్భుతంగా తీస్తాడు ఆయన. ఏదన్నా ఉంటే ఇది కాదే ఇది మార్చండి అయ్యా, ఎప్పుడు అయ్యే డ్రెస్సులు వేస్తారు అని చెప్పి ఈ సినిమాలో. మొన్న కూడా మేము వేరే సినిమా షూటింగ్లో నేను ఒకటే చెప్పానండి, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఆది. వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఆయన ఇది కానంటే మొత్తం దగ్గరుండి మొత్తం అన్ని షాపులు ఎతికి మంచి టెక్నీషియన్లు, మంచి ఆ కలర్స్ చూస్తే ఇంత డల్గా ఉన్నాయేంటి అనుకున్నాను షూటింగ్లో, స్క్రీన్ మీద చూస్తే అద్భుతంగా ఉన్నాయి. సో ఓవరాల్ పెర్ఫార్మెన్స్, మొత్తం టెక్నీషియన్లు అందరూ సమిష్టిగా ఈ సినిమాని ఒక తాటి మీదకి తీసుకెళ్ళి మా డైమండ్ రత్న బాబు గారు ఎప్పుడు అడిగినా ఒక మాట అనేవాడు, చేద్దామండి దగ్గరలో ఉంది టైం అనేవాడు, చేశాడు చూపించాడు. ఇక బాధ్యత అంతా మా మీడియా మిత్రుల మీద ఉంది, మీరందరూ ఈ సినిమాని కొంచెం ముందుకు తీసుకెళ్తే అద్భుతమైన విజయాన్ని సాధించాడు. నిర్మాతలకి మా సాయి కుమార్ గారు అబ్బాయి మా ఆదికి అద్భుతం. ఈ సినిమా తర్వాత పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే మీరే రాస్తారు రేపు మా ఆది గురించి రాయమని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.